హలో, ఇప్పుడు మీరు చూడబోయే వీడియో లాస్ట్ ఇయర్ మేము గోవాలో షూట్ చేసిందండి. ఆ ప్రాజెక్ట్ ఎక్కడో మిస్ అయిపోయింది. సడన్గా మొన్న తవ్వకాల్లో ఫోన్లో ఉండే అన్నీ చూస్తూ ఉంటే వీడియో కనిపించింది. ఆ వీడియో చూసి మళ్ళీ నేను గోవా వెళ్ళాను అనుకుంటారేమో. గోవా వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ తీసిన వీడియో ఫిషింగ్ కోసం అనమాట. మీకు ఏ రకంగానైనా యూజ్ అవుతుందేమో, చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందేమో అని చెప్పి వీడియో లేట్గా రిలీజ్ చేస్తున్నాను. చూడండి, థ్యాంక్ యూ. చాలా పెద్ద సెటప్ ఉందండి. నేను ఊరికే ఒకటే పెట్టేసుకుందాం అనుకున్నాను, అలా కాదట. ఫస్ట్ ఇలా వెయిట్స్ పెట్టాలంట, థ్రెడ్కి పెట్టి లాస్ట్కి దీన్ని అటాచ్ చేసి దీనికి ఫుడ్ పెట్టాలంట, అప్పుడే చేపలు వస్తాయంట. చేపలు పట్టడం జాబ్ చాలా చిన్న జాబ్ అనుకున్నాను, చాలా పెద్ద సెటప్ ఉంది. దానికన్నా యూట్యూబ్లో వంటలు చేసుకోవడం బెటర్. హలో చెర్రీ బెర్రీ, నేను యశు చైతన్య అలా బయటకు వచ్చాము. అయితే ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్తున్నాము ఊరికి అలా కూర్చోడానికి. ఫిషింగ్ చేస్తే బాగుంటుంది అని చిన్న ఐడియా వచ్చింది. ఇక్కడ చూస్తే ఫిషింగ్ షాప్ ఉంది, దీంట్లో ఫిష్లు పట్టుకోవడానికి అన్నీ దొరుకుతాయి అని ఇందాకే గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది. సో ఇక్కడికి వచ్చి ఒక చిన్న స్టాండ్ తీసుకొని అలా ఒడ్డును కూర్చొని ఫిషింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో రండి, మీరు కూడా చాలామందికి తెలియదు కదా ఎలా ఉంటుంది అని, షాప్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుందాం. ప్లీజ్ వెల్కమ్. maximum the rod capacity is 5 kg, release capacity 2 kg for beginners. Okay. Like thread capacity is 2 kg, right? This is really 2 kg, like okay, small fish, okay, for children and kids. This is for beginners. Okay, so how to fix the thread? This actually I don't go fishing, but you have to do it yourself. In the sea, you have to see the YouTube. Oh, okay. You just put this line, your rod over here, this motor over here, pass this line over here, put okay, your hooks, your weights, hooks and floater. We need to attach any food or fish in the front. Food you can attach anything. Artificial also you can attach this type of lures. Okay. This is called spinning. You can throw and spin. 50 times if you spin you get one time. Or you can get from the first cage only. And this you have to add put atta, any chicken spare part or anything. Bread also we can do it. Bread also. Yeah. And there you can put cut prawns, fishes and all this. So this one come for 500? This is 500, this is 350, this is approximately 850. 850, okay. Combo set. The quality of the rod is good. Yeah. ఈ రాడ్ 500 rupees అంట, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేము ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాము, కానీ 500 rupees అంట. అయితే ఈ రాడ్ ఒకటే కొంటే సరిపోదు కదండి, దానికి ఇలా థ్రెడ్ ఇచ్చాడనమాట. మనం ఇక్కడ థ్రెడ్ మొత్తం అటాచ్ చేసి ముందు కొంచెం ఏదైనా ఫిష్కి మనం ఎరా అంటాం కదా. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్స్ ఉన్నాయంట. ఇది నార్మల్ వన్ అడిగాం మేము, అది ఇచ్చాడు. ఇది 500 rupees అంటున్నాడు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది కొంచెం హెవీగా ఉంది. హౌ మచ్ ఇస్ దిస్ వన్? ఇది 1300 అంట. ఇది చాలా రోజులు వస్తుంది, మంచిది తీసుకోండి అని చెప్తున్నాడు. బట్ హైదరాబాద్కి వెళ్ళాక మనం ఏం చేస్తామండి? ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉంది మిషన్. ఇది కెపాసిటీ కమ్స్ అప్ టు 2 kg, 5 kg, 8 kg, అప్ టు 22 kg డ్రై ఫిష్ యు కెన్ రిమూవ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ రాడ్ తీసుకోకపోయినా డైరెక్ట్ గా ఇలా థ్రెడ్ తీసేసుకొని థ్రెడ్ కి ఏదైనా ఫుడ్ పెట్టి వాటర్ లో వేసి కొంచెం వెయిట్ పడితే గనక లాగొచ్చు అంట. ఇలా డైరెక్ట్ గా కూడా పిల్లలకి వేయచ్చు, దీనికి కూడా థ్రెడ్ పెట్టుకొని చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మొత్తానికి తీసుకుంటున్నాను. అయితే మన దగ్గర ఫుడ్ లేకపోతే, ప్రతి దగ్గరికి ఫుడ్ క్యాచ్ చేయలేకపోతే గనక ఇలా ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఇది ప్రాన్స్, ఇది మనం అటాచ్ చేస్తే ఫిష్లు దీనికోసం వస్తాయంట. ఇక్కడ ఉన్నవి ఫిష్లు చాలా కలర్ఫుల్గా కనిపించేసరికి ఏంటిది అని వచ్చేసరికి దీనికి గాలెం ఉంది, అది వేసి పట్టుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ యశు చెర్రీబెర్రీ వెళ్ళారు, అక్కడ జస్ట్ స్టోన్ వేసిన వెంటనే చిన్న చిన్న ఫిష్లు వచ్చాయంట, అప్పుడే వాళ్ళకి అనిపించిందంట. సో మనం ఫిషింగ్కి వెళ్దాము అని సో ఈ షాప్కి వచ్చాము. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ కనిపించింది. ఇది కూడా నార్త్ గోవాలో పూర్వరం ఏరియానే, మన ఇంటికి 1.5 kilometer ఉంది. ఇదేమో
పెద్ద పెద్ద దానికి ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు దానికోసం ఇక్కడ థ్రెడ్ ఉంటుంది, దానికి కట్టొచ్చు అనమాట. చిన్న చిన్న రేంజెస్ నుండి చాలా మంచి రేంజెస్ వరకు ఇక్కడ ఉన్నాయి. ఓ, ఒకవేళ లోపలికి వేసేటప్పుడు దీనికి ఫుడ్ పెట్టి ఇలా లైట్ కూడా ఉంటుందంట, లైట్ కూడా కనిపించేలాగా ఇదొక సెటప్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నైట్ ఫిషింగ్ చేయడానికి ఇలా లైట్ ఆఫ్, లైట్ ఆన్. హౌ మచ్ ఈస్ దిస్ వన్? 50 rupees అంట అది. ఒకేసారి బల్క్లో కొంటే కనుక ఈ 35 rupees మనకి ఇచ్చేస్తారంట. సో ఇప్పుడు ఒకేసారి ఒకే గల కాకుండా 2-3 వేయాలి అంటే ఈ బాక్స్లో మనం డిఫరెంట్ లైన్స్ పెట్టి ఫిష్లని యాడ్ చేస్తే కనుక 3-4 లైన్లలో వల వేయొచ్చంట మనం. ఇలా రబ్బర్ ఫిష్లు అంట, ఆర్టిఫిషియల్ ఫిష్ని మనం అటాచ్ చేసి నీళ్ళల్లో వేస్తే చేపలు పట్టొచ్చంట. థ్యాంక్ యూ. అవి క్యాప్లు అంట ఇక్కడ ఉన్నవి. ఫిషింగ్ చేసేటప్పుడు మనకు ఆ ఫీల్ రావాలి కదా, ఆ క్యాప్ పెట్టుకొని ఒక కుర్చీలో కూర్చొని why to cover the face? Sunny, sun paina padakunda ila cap ni cover chesukochu anta. 250 rupees anta. Vala vesetappudu prati sari ila హుక్ ని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఏ సైజ్ తీసుకుంటే వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఉక్కులు ఉంటాయంట. ఇలా ఇలా ఉక్కు అటాచ్ చేసుకొని మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. నాకు ఇన్ని ఉంటాయని అసలు నిజంగా తెలీదు. అయితే ఒకవేళ పెద్ద పెద్దది కనుక తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఇలా పెద్ద ఉక్కు ఉంటుంది. చాలా షార్ప్ ఉన్నాయి ఇవి, అందుకే ఫిష్ వచ్చి దీనికి తట్టుకుంటే ఇంకా వెళ్ళడం కుదరదు కదా. సో ఇలా చాలా సైజులు ఉన్నాయి, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు. ఉక్కు సైజ్కి తగ్గట్టుగా వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇదేమో 80 rupees అంట బాక్స్. 80 pieces ఉన్నాయి అన్ని బాక్స్. లూజ్ కూడా ఇచ్చేస్తారంట, మనం అడిగితే కౌంట్ చేసి ఎన్ని కావాలంటే అన్ని లూజ్లో కూడా ఇస్తారంట. ఇక్కడ చేపలు మామూలుగా పట్టుకోవడానికి స్విమ్మింగ్ పూల్లో ఓ ప్రాన్స్ పట్టుకోవడానికి ఇలా. నేను ఓన్లీ స్విమ్మింగ్ పూల్కే వాడతారనుకున్నాను, ఎక్వేరియంలో కాదట. ఇవి ప్రాన్స్ పట్టుకోవడానికంట. ఇది చేపల వల. వీటన్నిటికి ఇలా లాస్ట్లో వెయిట్ ఉంది, ఫుల్ వల వేయడానికి అనమాట. హౌ మచ్ ఇస్ కాస్ట్ అరౌండ్? వాట్ ఇస్ ద సైజ్? 6 feet సైజ్ అంట. ఇది 1000 rupees. చాలా బరువు. క్రాబ్ నెట్. Oh. You have to put your chicken spare part, anything here. You put it in the chicken and put it for 1 hour. Crab. Automatically crabs come to that. Okay. I have extensive rate also. Major crab, 3,900 rupees. Stand? No, this is a rod. Oh. Expensive. ఇది చాలా ఎక్స్పెన్సివ్ రాడ్ అంట, 3000 అరౌండ్ అంత. చాలా స్ట్రాంగ్గా ఉంది. కంపేర్ టు ద బిగ్ సైజ్ ఓన్లీ థిన్నర్ వన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఓకే. This is for salt water in Delhi. Okay. You can use it in beaches and all. Oh. It's up to 4,000, up to 5,500 rupees is the rod. Rod comes up to 1 lakh rupees, but I don't know. 1 lakh rupees? ఇట్లాంటి స్టాండ్ లేవు. 1 lakh rupees ఫీ కూడా ఉన్నాయంట, కానీ వీళ్ళ షాప్లో లేవంట. ఇక్కడ 4,000 rod. దీన్ని ఫిష్ రాడ్ అంటారంట. 1 lakh rupees వరకు ఉన్నాయంట, కానీ వీళ్ళ దగ్గర 5,000-6,000. వాట్ ఇస్ లాస్ట్ రేంజ్? వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయంట. మరి 1 lakh ఎవరు కొంటారు అని చెప్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీరు కూడా తెలుసుకున్నారు కదా. ఇది 10 feet రాడ్ అంట. సో మనం 10 feet దూరంలో ఉండి కూడా ఫిషింగ్ చేసుకోవచ్చు అంట. ఇది 2500 అంట. మామూలుగా చాలా పెద్ద బ్రాండెడ్వి 60,000, 1 lakh కూడా ఉన్నాయంట, కానీ అవి మన దగ్గర లేవు. అవి రోజు హాబీ
ఎక్కువగా వెళ్ళే వాళ్ళు అయితే యూస్ చేస్తారు, మనకు అవసరం లేదు అంటున్నారు. నిజంగానే అవసరం లేదు కదండి. మరి వీడియో ఎలా ఉందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుతున్నాం. టేక్ కేర్, బాయ్ బాయ్.